తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవంలో భాగంగా అంబర్పేట ఎంసీహెచ్ కాలనీలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 75 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన అంబర్పేట ఎమ్మెల్యే కాలరు వెంకటేష్, అంబర్పేట కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్, అంబర్పేట ఎస్హెచ్ఓ సుధాకర్లు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అన్ని దానాల కన్నా గొప్ప దానం రక్తదానమని ఎమ్మెల్యే కాలరు వెంకటేష్ అన్నారు. రక్తదానం చేయడం వల్ల ఒకరి ప్రాణాలు కాపాడిన దాతలవుతారని ఏఎంహెచ్ఓ జ్యోతి అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీపై శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అంబర్పేటలో కూడా చేస్తున్నాము. 75 మంది ఈరోజు రక్తదానం చేయడానికి ఏర్పాట్లు చేశాము. ఆల్రెడీ ఒక 50 మంది దాకా ఇచ్చారు, ఇంకా వస్తున్నారు. చాలా సక్సెస్ అవుతుంది. గవర్నమెంట్ 17th రోజు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మనం ఆల్ కాన్స్టిట్యుయెన్సీస్ లో, హైదరాబాద్ ఆల్ స్టేట్ కాన్స్టిట్యుయెన్సీ లో మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తాము. 75 ఇయర్స్ కారణంగా 75 మెంబర్స్ మనకి ఎంకరేజ్ చేస్తాము. ఎందుకంటే స్టేట్ తెలంగాణ, మన తెలంగాణ స్టేట్ బ్లడ్ డొనేషన్ కానీ బ్లడ్ కలెక్షన్ లో కానీ ఆల్ ఇండియా లెవెల్లో 5th ర్యాంక్ ఉంది.